गुरुर् ब्रह्मा गुरुर् विष्णुः गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः। त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव तस्मै श्री गुरवे नमः। ప్రేక్షకులందరికీ ఈనాటి భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం। ఈరోజు సెప్టెంబర్ నెల 10వ తారీఖు 2020 గురువారం శ్రీ శార్వరి నామ సంవత్సరం భాద్రపద మాసం తిది అష్టమి ఉన్నది నక్షత్రం రోహిణి। ఈరోజు గురువారం కాబట్టి మేషము నుండి మీనం వరకు 12 రాశుల వారి మీద కూడా గురుగ్రహం యొక్క ప్రభావం ఉంటుంది। మరి గురువు ఎవరు? పుత్రకారకుడు, సముద్ర తరణ యోగ కారకుడు, ఇంద్రమైరావతాధిరూఢం వజ్రాయుధర దేవ పూర్వ దిక్పాలకాది దేవ సర్వదేవ నమస్కృత వజ్రాయుధరం ఇంద్రం। ఇంద్రుడే స్వర్గలోకాన్ని పరిపాలించేవాడు ఈ గురుగ్రహం। ఐరావతాధిరూఢం తెల్ల ఏనుగు మీద అధిరోహించేటువంటి వాడు ఈ యొక్క గురుగ్రహం। పూర్వ దిక్పాలకాది దేవం, పూర్వ దిక్పం అంటే తూర్పు దిక్కున అధిదైవమైనటువంటి ప్రకాశించేటువంటి గ్రహం ఈ యొక్క బృహస్పతి గురువు। సర్వదేవ నమస్కృతం, అందరి దేవతల చేత నమస్కరించబడుతూ ఉంటాడు ఈ యొక్క ఇంద్రుడు ఈ గురుగ్రహం। ఈ గురువు అనుకూలిస్తేనే పుత్ర సంతాన ప్రాప్తి ఉంటుంది। మన ఇంటిలో కుమారుడు జన్మించాడు అంటే గురుగ్రహం యొక్క అనుకూలమైనటువంటి ప్రభావం వలన మాత్రమే। ధనము లభించిందా, ఆరోగ్యంగా ఉన్నామా, విదేశానికి వెళ్ళామా, గురుగ్రహం కటాక్షమే। కుమారుడు జన్మించాలి అంటే ఈ గురుగ్రహం యొక్క ప్రభావం ఉండాలి। కుమారులు లేనటువంటి వారు మంచి శనగలను ఆహారంలో తీసుకోవడం వలన, మంచి శనగలు దానం చేయడం వలన, గురు ధ్యాన శ్లోకాన్ని పారాయణం వలన అనుకూలమైనటువంటి పుత్రుడు జన్మిస్తాడు। లోకానికి ఉన్న తెచ్చేటువంటి వాడు, లోకానికి ఆదర్శవంతమైనటువంటి బుద్ధి మేధస్సు కలిగినటువంటి చక్కని విద్యావంతుడైన కుమారుడు జన్మించాలంటే బృహస్పతి గురుగ్రహం అనుకూల ఫలితాలు కలిగించాలిగాక। మరి గురుగ్రహం బంగారు వర్ణంలో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటాడు। ఈ గురుగ్రహం అనుకూలిస్తేనే మన అబ్బాయిలో మంచి విద్యా ఉద్యోగం అనేటువంటి లక్షణాలు కనబడతాయి। కాబట్టి కుమారుని యొక్క మనోభావాన్ని తెలుసుకోండి। గురువారం రోజు కుమారుణ్ణి దండించవద్దు, తిట్టవద్దు, శిక్షించవద్దు, అభిమానించండి। ఆ కుమారుణ్ణి బంగారు నాయన అని పిలవండి, నాయన బంగారు అని పిలవండి, ఆ బృహస్పతి వరాలను కురిపిస్తాడు। ఆ కుమారుడు లోకానికి ఆదర్శమయ్యే విధంగా తీర్చిదిద్దండి। కుమారుడే ఒక గురువు, కుమారుడే ఒక బృహస్పతి, కుమారుడే ఒక ఇంద్రుడు, కుమారుడే అందరి దేవతల చేత పూజింపబడేటువంటి గొప్పవాడు కావాలని భావించండి। భువనేశ్వరీదేవి చూడండి, అబ్బాయి బాల నరేంద్రుడు జన్మిస్తే నాయన నరేంద్రుడా నువ్వు ఏ విధంగా రాణిస్తావు అని అడుగుతుంది అమ్మ। అమ్మా నేను రోజు గుర్రబండిలో బడికి వెళుతున్నాను కదా, నేను కూడా గుర్రాలు దూరేవాడిని అవుతాను అంటాడు। అయితే వాళ్ళమ్మ అంటుంది, నాయన గీతా రథాన్ని దోలేటువంటి అర్జునుడు ముందుండే గుర్రాలున్నాయి, అంటే నువ్వు లోకానికి భగవద్గీతను చెప్పేటువంటి ఆచార్యుడిలాగా, ఒక ఆరియేటర్ లాగా, స్పీకర్ లాగా అవ్వాలి అని చెప్పి చక్కగా వాని యొక్క చిన్న పిల్లవాడిలో ఉండేటువంటి భావాన్ని లోక విఖ్యాతం చేసే విధంగా ఆశీర్వదించారు। ఆ బాలుడేమో గుర్రబండి తోలేవాడు కావాలంటాడు, తల్లేమో గుర్రబండి తోలుతున్నటువంటి అర్జునుడు వెనకాలన్నాడే శ్రీకృష్ణుడు, అలాగా నువ్వు గీతోపదేశం చేసేటువంటి ఆచార్యుడు కావాలి అని చెప్పి ఆ తల్లి ఆశీర్వాదం ఇస్తుంది। అలాగా మీ బిడ్డను కూడా ఏమైనా లోటుపాట్లు పొరపాట్లు చేసి ఉంటే వాటిని చక్కదిద్దే ప్రయత్నం చేయండి। ఆ బాల నరేంద్రుడు ఒకసారి తల్లి, నాయన జామకాయ కోసిస్తాను చాకు తీసుకోరా అంటుంది, వాడేమో పదునైన వైపు పట్టుకొని పిడి ఉండే వైపు అమ్మకిస్తాడు। అదేమిట్రా బాలుడా, అటు పట్టుకున్నావు తెగిపోతుంది కదా అంటే, అమ్మా నువ్వు గాయపడకుండా ఉండాలి అంటాడు। అంతటి బాల్యంలోనే మేధస్సు వికసించినటువంటి బాలుణ్ణి అమ్మ ఆశీర్వదిస్తుంది, నీవు ఏకసంతాగ్రాహి అయి ఈ లోకాన్నంతటిని నన్నే కాదు నాయన కన్నబిడ్డని ఆశీర్వదిస్తుంది,
కన్న తల్లినే చాకు తెగుతుందని చెప్పి తెగే వైపు పట్టుకొని నీవు పిడివైపు నాకు అందించావే. నువ్వు లోకానికి సున్నితమైనటువంటి వాడిగా, ఈ లోకానికి ఏ కీడు చేయనటువంటి వాడిగా ఉండాలని ఆశీర్వదిస్తుంది. అలాగా మీ కుమారుణ్ణి కూడా మీరు ఆశీర్వదించండి. లోకమంతటికీ కూడాను ఒక వివేకానందుడిలాగా మీ బిడ్డ ఎదగాలని చెప్పి ఆశీర్వాదం ఇవ్వండి. తప్పు ఏది ఉన్నా సరిచేయడానికి ప్రయత్నించండి. శిక్షించవద్దు, దండించవద్దు. ఎన్నో వరాలు, ఎన్నో వేల కోట్ల జన్మలు శుభ ఫలితాల వలన కుమారుడు జన్మించాడని భావించండి. ఆ కుమారుడిలో గురుగ్రహాన్ని వీక్షించండి. అంతా ఈ యొక్క భారతదేశమంతా కూడాను దేవతల చేత నమస్కరించబడేటువంటి పురుషులుగా మారాలనేటువంటి భావన ప్రతివారిలో కలగాలి అని ఈ గురువారం రోజు మనం విశ్వసిద్దాం. ఈ గురువారం రోజు బృహస్పతిని ఆరాధించాలి. బృహస్పతి అంటే దత్తాత్రేయ స్వామివారు, బృహస్పతి అంటే సత్యసాయినాథుడు, బృహస్పతి అంటే శిరిడి సాయినాథుడు, బృహస్పతి అంటే కాలజ్ఞానాన్ని ప్రవచించినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామివారిని కూడాను లోకానికి ఎవరు జ్ఞానాన్ని అందించినా కూడాను గురువుగా మనం భావిద్దాం. లోకానికి అంతటికీ రామాయణ మహాభారతాన్ని చెప్పినటువంటి వివేకానందుని మనం ఆరాధించడం లేదా? రామకృష్ణ పరమహంస రమణ మహర్షిని మనం ఆరాధించడం లేదా? అలాగే లోకానికి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి గురుదేవులను, విరాట్ విశ్వకర్మ భగవానుని అందరినీ కూడాను ఎవరెవరైతే జ్ఞానాన్ని ప్రసాదించారో, ఆదిశంకరులు బాల్యంలోనే లోకానికి జ్ఞానాన్ని ఇవ్వలేదా? ఎన్నో గ్రంథాలు రచించాడు కదా. జీవించింది 32 ఏళ్ళే, కానీ ఈ భూమండలం ఉన్నంత వరకు శాశ్వతమైన జ్ఞానాన్ని అందించాడు కదా. అలాగా మన కుమారుడు కూడా అదేవిధంగా గొప్పవాడు కావాలని ప్రతి తల్లిదండ్రులు కూడాను ఆశీర్వదించాల్సిందిగా ఈ యొక్క గురువారం సందర్భంగా గురుగ్రహం యొక్క ప్రభావాన్ని మనం తెలియచేసుకుంటున్నాం. మరి ఈ గురుగ్రహం అనుకూలంగా మనకు వరాలు ఇవ్వాలి అంటే ధ్యాన శ్లోకాన్ని శక్తి కొలదిగా పారాయణం చేయండి. శక్తి కొలదిగా మంచి శనగలను ఆహారంలో తీసుకోండి. ధ్యాన శ్లోకం చెబుతున్నాను. దేవాణాం చ ఋషీణాం చ గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. దీని అర్థమేమిటి? దేవాణాం దేవతలందరికీ, ఋషీణాం ఋషులందరికీ, గురుం గురువే ఈ బృహస్పతి, కాంచన సన్నిభం బంగారంలాగా ప్రకాశిస్తూ ఉంటాడు. నేను ధరించానే ఈ శాలువ ఈ విధంగా ఈ యొక్క ఆకుపచ్చ వర్ణంలో బంగారంలో ప్రకాశిస్తూ ఉంటాడు ఈ యొక్క బృహస్పతి. బుద్ధిమంతం, బుద్ధిని జ్ఞానాన్ని కలిగినటువంటి వాడు, త్రిలోకేశం మూడు లోకాలకు జ్ఞానాన్ని, జ్ఞానమనే ఐశ్వర్యాన్ని, జ్ఞానమనే సంపదను ప్రసాదించేటువంటి వాడు ఈ బృహస్పతి. తం నమామి, నేను నిన్నే నమస్కరించుతున్నాను బృహస్పతి. ఓ బృహస్పతి గురుగ్రహమా, నేను నిన్ను నమస్కరిస్తున్నాను, నాకు నీ యొక్క కటాక్షం కావాలి. జ్ఞానానందమయం దేవం, జ్ఞానాన్ని నాకు ప్రసాదించు. నిర్మలం స్ఫటికాకృతి, పవిత్రమైనటువంటి స్ఫటికం ఎలా ఉంటుందో, నిర్మలంగా ఉంటుందో, స్ఫటికాకృతి ఆ విధమైన ఆకారంలో ఉన్నటువంటి వాడు, నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం, అన్ని విద్యలకు ఆధారమైనటువంటి వాడు యొక్క బృహస్పతి. భయగ్రీవం ఉపాస్మహే, ఓ హయగ్రీవ, హయం, హయం అంటే గుర్రం, గ్రీవం అంటే మెడ, గుర్రం మెడ కలిగినటువంటి వాడు హయగ్రీవ స్వామివారు. హయగ్రీవం ఉపాస్మహే, ఓ హయగ్రీవ, నేను నిన్నే నమస్కరించుచున్నాను. అంటే చాలు, మన కుమారునికి విద్యాబుద్ధులు అబ్బుతాయి, మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. ఇంత విశేషం ఉన్నది ఈ యొక్క ధ్యాన శ్లోకంలో. మరిక ఈనాటి రాశి ఫలితాలలో ముందుగా మేషరాశి. మేషరాశి వారికి శ్రమ ఎక్కువగా ఉంటుంది, కొన్ని పనులలో ప్రతిబంధకాలు ఉంటాయి, దూర ప్రయాణాలు ఉంటాయి, బంధువులతో కొద్దిపాటి మాట పట్టింపులు ఉంటాయి, కోపంగా ఉండడం అనేది ఈ రాశి వారికి వెన్నతో పెట్టిన విద్య కాబట్టి కోపాన్ని తగ్గించుకోండి. వృత్తి వ్యాపారాలలో అనుకూలతలు ఉంటాయి. తదుపరి వృషభ రాశి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది, ఆకస్మిక వస్తులాభం ఉంటుంది, ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి, విందు వినోదాలలో పాల్గొంటారు, చిరకాల మిత్రులను, చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు, అనుకోనటువంటి ఆహ్వానాలు అరుదుగా అందుకుంటారు. వ్యాపారులకు ఉద్యోగులకు మరింత పురోభివృద్ధి ఉంటుంది. తదుపరి మిథున రాశి. కుటుంబ సభ్యులతో ఉన్న వివాదాలు సమసిపోతాయి. గతంలో మీకు ఏవైనా వివాదాలు ఉంటే అవి తొలగిపోతాయి. ప్రయాణాలలో అనుకూలతలు ఉంటాయి, ఆధ్యాత్మిక చింతన ఉంటుంది, చర్చలన్నింటిలో మీరే విజయాన్ని పొందుతారు. వృత్తి వ్యాపారాలు మహామోఘంగా ఉంటాయి,
ఏ వృత్తిలో ఉన్నా కూడాను మీరు చక్కగా రాణిస్తారు. మీ మృదు మధురమైనటువంటి వాక్కు చాతుర్యంతో అందరిని కూడాను ఆకట్టుకుంటారు. పనులన్నింటిలో కూడాను మీదే విజయం వరిస్తుంది. తదుపరి కర్కాటక రాశి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. వస్తు లాభాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలన్నింటిలో కూడాను ముందుకు సాగుతారు. విందు వినోదాలు ఉంటాయి. చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. వాహన యోగం ఉంటుంది. తదుపరి సింహరాశి. ఆకస్మిక ధనలబ్ధి ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ఇంటా బయట అనుకూలంగా ఉంటుంది. తదుపరి కన్యారాశి. యత్న కార్యసిద్ధి ఉంటుంది. మీరు ప్రయత్నిస్తేనే సిద్ధిస్తుంది. ఏదైనా మీరు ప్రయత్నించండి, తప్పక సక్సెస్ అవుతారు. ఆస్తి వ్యవహారాలన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి. శుభవార్తలు అందుకుంటారు. సొంత ఇంటి కల నెరవేర్చుకుంటారు. ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు మీరు గుర్తు తెచ్చుకుంటారు. అందరిలో మీరే గుర్తింపు ఉంటుంది. వ్యాపారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రుల నుంచి మంచి పిలుపు వస్తుంది. ఆ యొక్క చిన్ననాటి మిత్రుల యొక్క సహాయాన్ని సహకారాన్ని పొందుతారు. తదుపరి తులారాశి. దూరబంధువుల నుంచి సమాచారం అందుకుంటారు. సన్నిహితుల నుంచి ధనలబ్ధి ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఉద్యోగులకు చికాకులు తొలగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. కొత్త వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆస్తి మీకు అనుకూలంగా ఉంటుంది. పాత ఇంటిలో మార్పులు చేయడం కానీ కొత్త ఇంటి కల కానీ నెరవేర్చుకుంటారు. ఇంటా బయట అనుకూలంగా ఉన్నది. వృత్తి వ్యాపారాలు మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. మీ బంధువులు మిత్రులు అందరూ కూడాను మీకు తోడుగా ఉంటారు. ఏ తోడు లేదని మీరు ఏమి దిగులు చెందనక్కరలేదు. దైవ చింతన చెయ్యండి. దైవమే మీకు తోడుగా ఉన్నది. తదుపరి ధనురాశి. కొన్ని పనులు మీరు మధ్యలో విరమించుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. దూర ప్రయాణాలు ఉంటాయి. ఇంటా బయట అనుకూలం. బంధువులను కలుసుకుంటారు. వృత్తి వ్యాపారులకు అనుకూలంగా ఉన్నది. తదుపరి మకర రాశి. దూర ప్రాంతాలను శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో విజయం వరిస్తుంది. వాహన యోగం ఉంటుంది. ప్రముఖుల నుంచి మంచి ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో మీ సమర్థతను చాటుకుంటారు. తదుపరి కుంభరాశి. పనులన్నీ కూడాను మీరు ప్రారంభించినటువంటివన్నీ కూడాను నిర్విఘ్నంగా ఏ ఆటంకములు లేకుండా ప్రారంభించిన పనిని పూర్తి చేయగలుగుతారు. పాత మిత్రుల నుంచి మంచి ఆహ్వానాలు ఉంటాయి. నిరుద్యోగులకు కొత్త ఆశలు ఉంటాయి. వృత్తి వ్యాపారులకు పురో అభివృద్ధి ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. సంఘంలో పేరు ప్రతిష్ట పెరుగుతుంది. తదుపరి మీనరాశి. ఆర్థిక వ్యవహారాలన్నీ కూడాను మీకే అనుకూలంగా ఉంటాయి. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. పనులలో కొంత జాప్యం ఉంటుంది. అయినా మీరేమి దిగులు పడనక్క, అయ్యో రైలు రాలేదే అనుకుంటాము, బస్సు రాలేదే అనుకుంటాము. కొద్దిగా ఆలస్యమైనా కూడాను అదేదో మీ మంచికే అనుకోవడం చెప్పదగినటువంటి సూచన. వృత్తి వ్యాపారంలో ఉన్నటువంటి వ్యాపారులకు ఒడిదుడుకులు తొలగి ఊరట చెందుతారు. సమస్య ఏదైనా చక్కటి పరిష్కారం చూపే శాస్త్రం జ్యోతిష్యమని విశ్వసించండి. వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కారిణీ దడే రమయా రమవాణాయ వెంకటేశాయ మంగళం. సగ్భూషాంబరహేదీనాం సుశభా మహామూర్తయే సర్వార్థిశమనాయాస్తు వెంకటేశాయ మంగళం. శ్రీవేంకటేశాయ శుభమంగళం. శుభోదయం.